347 పోస్టుల భర్తీకి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పెన్షన్ల పెంపు అంశం మీద కూడా ఏపీ కేబినెట్ లో చర్చ కొనసాగుతోంది. ఆ చర్చకు సంబంధించిన ఇమేజెస్ కూడా మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అలాగే మొత్తం కేబినెట్ మంత్రులు అందరూ కూర్చున్నారు. ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీస్తో సమావేశం అవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మెగా డిఎస్సికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపుగా 5 ఏళ్లుగా మెగా డిఎస్సి అంటే కూడా ఏంటో తెలియని ఒక ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ కూడా 5 ఏళ్లలో జరగని పరిస్థితి నుంచి ఈరోజు 5 ఏళ్ల తర్వాత మొట్టమొదటిగా తీసుకున్న సంతకం నేపథ్యంలో 16,347 పోస్టుల భర్తీకి తొలి దశలో ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ తీసుకుంది. ఆ తర్వాత లైబ్రరీలు అలాగే యూనివర్సిటీలకు సంబంధించిన ఉద్యోగాలు వీటన్నింటికి సంబంధించి కూడా మరొక దశలో నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా డిఎస్సి నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ కూడా మరి కాసేపట్లో విడుదల కాబోతుంది. దాంతోపాటుగా ముఖ్యంగా టెట్ ఎగ్జామ్ లేకుండా ముందుకు వెళ్ళేలాంటి సాధ్యాసాధ్యాలు ఎంతవరకు చూడొచ్చు అనే దాని మీద కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మా ఏపీ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ అనిల్ ఉన్నారు లైవ్లో. అనిల్, ఏపీ మంత్రివర్గ సమావేశం దాదాపు 2 గంటలకు పైగా నడుస్తూ ఉంది. ప్రధానంగా అనేక అంశాలపైన కూడా చర్చకు వస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పెట్టిన 5 సంతకాలు ఏదైతుందో ప్రజా సంక్షేమానికి సంబంధించి 5 సంతకాలపైన కూడా కేబినెట్ ఆమోదం కూడా తెలిపినట్టు మనకు సమాచారం అయితే అంతా ఉంది. ముఖ్యంగా మెగా డిఎస్సికి సంబంధించి 16,347 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇక త్వరలోనే రాబోతూ ఉంది. కేబినెట్ ఆమోదం ప్రక్రియ కూడా పూర్తవడంతో కూడా ఇది ఖచ్చితంగా ఎన్నికల్లో మెగా డిఎస్సి తొలి సంతకం చేపడతాను, ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఎన్నికల ప్రచార సందర్భంగా నాడు చంద్రబాబు చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత తొలిసారి నిరుద్యోగులకు సంబంధించిన ఒక ఉపాధి అవకాశాలపైన కూడా సంతకం చేసిన పరిస్థితి, దానికి కేబినెట్ ఆమోదం కూడా లభించింది. ఇక నోటిఫికేషన్ రావడమే తరువాయిగా కనిపిస్తూ ఉంది. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనేది కూడా చాలా కీలక పరిణామంగా చెప్పాలి. గత ప్రభుత్వం హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చి ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా ప్రభుత్వం చేసిందనే విమర్శల ఆరోపణలు ఉండి దాన్ని రద్దు చేస్తూ కూడా పూర్తి సర్వ హక్కులు ఏదైతే ఉందో యజమానులకు కల్పిస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దును కూడా తీసుకొచ్చేశారు. ఖచ్చితంగా ఇది కూడా కీలక పరిణామంగానే చెప్పాలి. ఇక పెన్షన్ పెంపుకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి గతంలోనే నిర్ణయం చేశారు. అయితే దానికి సంబంధించిన ఆమోదం రావడంతో 1 జూలై నుంచి 4,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్లో నూతన పెన్షన్ ఎవరైతే ఉన్నారో సామాజిక పెన్షన్ ద్వారా కూడా అందుకోబోతా ఉన్నారు. వితంతులు, వికలాంగులు, అదేవిధంగా వృద్ధులతో పాటు వికలాంగులు కూడా ప్రత్యేకించి కొంత కేటగిరీ వైజ్గా కూడా పెంపును కూడా ప్రకటించారు. వాటన్నింటినీ కూడా ఇంటి వద్దనే వాలంటరీ వ్యవస్థ ద్వారా కూడా అందజేయబోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 4,000 రూపాయల పెన్షన్తో పాటు గడిచిన 3 నెలలకు 1,000 రూపాయలు చొప్పున కూడా అదనంగా కలిపి మొత్తం 7,000 రూపాయలు కూడా ఇవ్వబోతా ఉన్నారు. దీంతోపాటు ఇక అన్నా క్యాంటీన్ల పునరుద్ధీకరణ దాదాపు 100 రోజుల్లోనే ఏర్పాటుకు సంబంధించి కీలక నిర్ణయాలు జరగబోతా ఉన్నాయి. ప్రతి మున్సిపాలిటీలో ప్రథమంగా కూడా అన్నా క్యాంటీన్ల ఏర్పాటు ఉంటుంది. ఆ తర్వాత మండల స్థాయి వరకు కూడా దీనిని తీసుకెళ్తారు. అవసరం కొద్దీ కూడా వాటిని పెంచుకుంటూ రాబోయే సంవత్సరాల్లో దాదాపు 167 కోట్లతో ఏడాదికి బడ్జెట్గా కూడా ఒక నిర్ణయించి అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ముందుకెళ్లే ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తోంది. అవసరమైతే అత్యధికంగా నిధులు సమీకరించి కూడా దీనిని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీని మీద కూడా కేబినెట్ చర్చించి నిర్ణయం చేసిన పరిస్థితి. ఇక స్కిల్ సెన్సెస్కు సంబంధించిన దానిపైన కూడా ఆమోదం లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ల కాలంలో కూడా ప్రభుత్వం కల్పిస్తామని మాట ఇచ్చింది. దానికి అనుగుణంగా ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఎక్కడెక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, వాటితో పాటు నైపుణ్యం కలిగినటువంటి యువత ఎంతమంది ఉన్నారు, ఏ విద్యను అభ్యసించి ఎంతమంది ఖాళీగా ఉన్నారు, ఇలా అన్ని కేటగిరీస్ వైజ్గా కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకొని ఉద్యోగాల కల్పన, ఉద్యోగాల భర్తీకి ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం పైన ఇక ప్రభుత్వం ముందుకెళ్లే ఆలోచనలో కనిపిస్తోంది. దీంతో పాటు ఇక అనేక కీలక పరిణామాలు గత 5 ఏళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసం పైన కూడా ప్రభుత్వం చాలా క్లియర్గా సీరియస్గా ఉంది. శ్వేతపత్రాల రూపంలో 8 అంశాలను ప్రజల ముందు ఉంచాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. వాటన్నింటిపైన మంత్రులతో చర్చించే నిర్ణయం కూడా చేపట్టినట్టు తెలుస్తూ ఉంది. 8 అంశాలకు సంబంధించి శ్వేతపత్రాలు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే వైట్ పేపర్స్ను కూడా విడుదల చేపడుతోంది. వీటి ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అదేవిధంగా 5 ఏళ్ల కాలంలో జరిగిన అవినీతి అక్రమాలు, విధ్వంసం, వీటన్నింటినీ ప్రజల ముందు ఉంచి నూతన ప్రభుత్వం ఇక నూతన విధానాలతో కూడా ముందుకు వెళ్ళే ఆలోచన కనిపిస్తోంది. ఇక ఇసుక పాలసీ కావచ్చు, అదేవిధంగా మైనింగ్ పాలసీలో కూడా అనేక పూర్తిగా అవకతవకలు అక్రమాలకు ఉన్నాయనేది కనిపిస్తూ ఉంది. దీనితో పాటు లిక్కర్ పాలసీ విషయంలో కూడా కొంత చేంజెస్ కనపడతా ఉన్నాయి. వీటితో పాటు రెవెన్యూ విషయంలో కూడా డాటెడ్ ల్యాండ్స్ విషయంలో పెద్ద ఎత్తున భూ అక్రమాలు చోటు చేసుకున్న ఇష్టానుసారంగా కూడా డాటెడ్ ల్యాండ్స్ని ఏదైతుందో పెద్ద ఎత్తున దోపిడీకి గత అధికారంలో ఉన్నటువంటి పాలకులు పెద్ద ఎత్తున అధికార పార్టీ నేతలు చేశారన్నప్పుడు వాటిపైన కూడా విచారణకు ఆదేశించాలనేది కేబినెట్లో చర్చకు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మీద ప్రజలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి అనేక అంశాలు కూడా
కేబినెట్ నిర్ణయం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది లక్ష్మి గారు. ఎగ్జాక్ట్లీ. అలాగే నిరుద్యోగ సంఘాలని లేదంటే నిరుద్యోగ యువతని ఎవరిని కూడా గతంలో గత మంత్రులు ఎవరు కనీసం సచివాలయంలోకి పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. కానీ అలాంటి వారందరి సమక్షంలో లోకేష్ గారు అక్కడ ఆయన బాధ్యతలు తీసుకోవడం, వారందరినీ కలవడం, వారితో మాట్లాడడం, దీని పట్ల అసలు అక్కడ ఎలా ఉంది అంటే సచివాలయం గతం అంటే ఒక 10 రోజుల క్రితం పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతానికి ప్రస్తుతానికి అంత చాలా భిన్నమైన వాతావరణం సచివాలయంలో కనిపిస్తుంది. గతంలో ముఖ్యమంత్రి వచ్చేవారు కాదు, మంత్రులు కనీసం ఉండేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ముఖ్యమంత్రి అవకాశం ఉన్న సమయంలో ఖచ్చితంగా సచివాలయానికి వస్తూ ఉన్నారు. ప్రతి మంత్రిని కూడా సచివాలయంలో కనీసం వారానికి 3 రోజుల పాటు మీరు ఇక్కడ ఉండాలని ఆదేశించారు. దీంతో పెద్ద ఎత్తున సందర్శకులు కావచ్చు లేదంటే వచ్చేవారితో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రెండవది స్వేచ్ఛ. ఖచ్చితంగా సచివాలయంలో కూడా స్వేచ్ఛ వచ్చింది. ఉద్యోగులకు కావచ్చు, ఇక్కడ తిరిగేటటువంటి బయట నుంచి వచ్చే వ్యక్తులకు కావచ్చు, పనిచేసే అందరికీ కూడా. గతంలో ఒక నియంత పోకడ సచివాలయంలో కనపడేది. ఎవరు కూడా ఈ దరిదాపుల్లోకి రావడానికి కానీ లేదా అంటే ఉండడానికి కూడా అనేక ఆంక్షలు పెట్టేవాళ్ళు. ముఖ్యంగా మంత్రులను కలవడానికి వచ్చేటటువంటి అనేక మంది పైన నియంత్రణ ఉండేది. కానీ ఇవాళ స్వేచ్ఛగా వారు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవడానికి వెసులుబాటు వీలును కూడా కల్పించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బతవీ బాధ్యతలు చేపట్టిన సమయంలో కూడా ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ సంఘాలు, అదేవిధంగా అనేక యువజన సంఘాలు కూడా వచ్చి నారా లోకేష్కి శుభాకాంక్షలు తెలపడమే కాకుండా వారందరూ కూడా గతంలో కూడా అనేక సార్లు విద్యాశాఖ మంత్రులుగా ఉన్న వ్యక్తులను కలవడానికి మేము ప్రయత్నం చేస్తే కనీసం గేటు దాకా కాదు కదా ఈ పరిసర ప్రాంతాలకు కూడా రానిచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు ఒక కొంత స్వేచ్ఛ మాకు కనిపిస్తోంది. మా హక్కులు ఇక భంగం కలిగినప్పుడు లేదంటే మా రైట్స్ కోసం పోరాడుతున్నప్పుడు మేము వచ్చి ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ఒక అవకాశం కల్పించే విధంగా మీరు నిర్ణయాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఒక శుభ సూచకం. అదేవిధంగా 16,000 పైగా డిఎస్సి పోస్టుల భర్తీ అనేది కూడా ఖచ్చితంగా వేలాది మంది యువతకి ఈరోజు ఉపాధి కలిగించబోతున్న అంశం కాబట్టి దీన్ని మేము అభినందిస్తున్నాం. మా సహకారం కూడా మీకు ఉంటుంది. ఖచ్చితంగా మా హక్కుల కోసం పోరాడుతూనే మీ వైపు ఏదైతే మీరు చేసే మంచి నిర్ణయాల వైపు కూడా మేము కూడా నిలుస్తామంటూ కూడా ఉద్యోగ నిరుద్యోగ సంఘాలు అదేవిధంగా యువజన సంఘాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద సచివాలయంలో పరిపూర్ణమైన మార్పు గతానికి ఇప్పటికీ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రాక సందర్భంగా అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. నిత్యం మంత్రులు కూడా ఎవరో ఒకరు వచ్చిపోతా ఉన్నారు. చెప్పుకోవడానికి కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, అంటే టెట్ నిర్వహణతో మెగా డిఎస్సి విషయంలో షెడ్యూల్ విషయంలో ముందుకెళ్తారా? వితౌట్ అంటే టెట్ లేకుండా డిఎస్సి నిర్వహణ సాధ్యమయ్యే అవకాశం ఉంటుందా నిజంగా? ఒకవేళ అంటే ఈ రెండు ప్రతిపాదనలు కూడా ఉన్నట్టున్నాయి మీరు చెప్పినట్టుగా, ఒకవేళ ఇదే జరిగితే కనుక వితౌట్ టెట్ అనేది మాత్రం ఇంకా ఇది పండగ లాంటిదేనేమో. అంటే చూడాలి, ఇది పరిపాలనా పరంగా చర్చించి నిర్ణయించాలి. ఒకవేళ కనుక ఒక నిర్ణయం తీసుకున్న దాని మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళి అడ్డంకులు వస్తే ఖచ్చితంగా సమస్య వస్తుంది మెగా డిఎస్సి విషయంలో. అందుకోసమే పరిపాలనా పరంగా ఎలాంటి సౌలభ్యం ఉంది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క ఉద్యోగ అవకాశాల నిర్వహణ భర్తీ చేయాలనే దాని మీద ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. టెట్ ఉండాలా వద్దా, ఉంటే ఏ విధమైన నిర్ణయాలు చేసి ముందుకు వెళ్ళాలి, నోటిఫికేషన్ ఇచ్చే విషయంలోనే అనేక జాగ్రత్తలు తీసుకున్నాయి. ఎందుకంటే టెక్నికల్ సమస్యలు కనుక వస్తే ఖచ్చితంగా లక్ష్యం నెరవేరదు. ఇప్పుడు గతంలో కూడా చూసాం, అనేక సందర్భాల్లో డిఎస్సి క్వాలిఫై అయిన అనేక మంది ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం కోర్టులను ఆశ్రయించి ఫైట్ చేసి చివరిలో ఉద్యోగాలు తెచ్చుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. వాటి అన్నిటికీ అధిగమించి ఖచ్చితంగా ప్రతి ఒక్క అర్హుడికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పాలసీని కూడా నిర్ణయించి ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో కనిపిస్తూ ఉంది. ఆ దిశగానే కసరత్తు చేస్తున్నారు ఉన్నతాధికారులు, నిపుణులు అంతా కూర్చున్న తర్వాత ఒక ఏదైతే కమిటీ నిర్ణయించిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉద్యోగ కల్పన, ఉద్యోగ సాధన లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతామనేది రాష్ట్ర ప్రభుత్వ వాదనగా కనిపిస్తోంది. ఈరోజు కేబినెట్లో కూడా అదే రకమైన చర్చలు ఎక్కువగా కనిపిస్తాయి. ఒకటి, ప్రజా పరిపాలన తీసుకెళ్ళడానికి అనుసరించాల్సిన విధానాలతో పాటు గత పాలకుల అవకతవకల అక్రమాలపైన కూడా చాలా సీరియస్ డిస్కషనే కేబినెట్ సమావేశంలో నడుస్తూ ఉంది. లక్ష్మి గారు, రైట్ రైట్, థ్యాంక్ యూ అనిల్. మళ్ళీ అప్డేట్స్ కోసం మీతో కాంటాక్ట్లోకి వస్తాం. సో మొత్తంగా కేబినెట్ మీటింగ్ తర్వాత పూర్తి డీటెయిల్స్ కూడా వెల్లడే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం 16,347 పోస్టులకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే టెట్ నిర్వహిస్తూ ముందుకెళ్తారా, టెట్ లేకుండానే డిఎస్సి నిర్వహణకు ఏమైనా సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటాయన్న దాని మీద చర్చ జరిగే అవకాశాలు కూడా మరోవైపు కనబడుతున్నాయి. మరీ ముఖ్యంగా 5 సంతకాలు, చంద్రబాబు నాయుడు గారు చేసిన 5 సంతకాల మీద కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక అలాగే ల్యాండు శాండు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో, అలాగే వైసీపీ అక్రమ కట్టడాలు, ఇలాంటి విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, వీటన్నింటి మీద కూడా కేబినెట్లో ఒక కీలక చర్చ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా నిరుద్యోగులు ఈరోజు సచివాలయంలోకి వెళ్ళడం మాత్రం ఒక పండుగ వాతావరణంలాగా, వారంతా 5 ఏళ్ల పాటు కనీసం ఆ గేట్లను కూడా తాకనివ్వని పరిస్థితి నుంచి ఇప్పుడు స్వయంగా
ఆ శాఖ మంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అటెండ్ అవ్వడం, ఆయనకి నేరుగా వారి వినతులు అందించడానికి కలిగిన ఆ యాక్సెస్ ఏదైతే ఉందో, ఆ గేట్లు బద్దలు కొట్టిన తీరు ఏదైతే ఉందో, దాని పట్ల మొత్తం యువత అయితే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది.